సో రాజ్ గారు మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలో ఈ రోజు ఏం చేస్తున్నారు? కొంచెం కమ్మకమ్మగా ఉండే రైస్ ఐటమ్ చేస్తున్నారండి. ఓ వెజ్ ఘీ రైస్. వెజ్ ఘీ రైస్. yes. సో ఆ ఘీ ఫ్లేవర్ తో మనకి వెజిటబుల్స్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి గుమగుమలో వెజ్ ఘీ రైస్. ఓకే మరి వెజ్ ఘీ రైస్ తయారీ కోసం పదార్థాలు ఏంటో చూద్దామా. వెజ్ ఘీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చిబటాణీలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం బాస్మతి రైస్ పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా నేను ఉడికించి పెట్టేశాను అన్నమాట. సో ఇక్కడ క్యారెట్, బీన్స్, పచ్చిబటానీలు, అలాగే కాలీఫ్లవర్, ఈ మూడు కూడా నేను ఉడికించి పెట్టాను. నాలుగు. సో క్యాప్సికం మనం కొంచెం పచ్చిగానే వేస్తాం, మధ్య మధ్యలో అది కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. సో ఏ వెజిటేబుల్ అది కొద్దిగా డిఫరెంట్ టైమ్ లో కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం మ్యాష్ కాకుండా కొంచెం ఆ ముక్క పలంగా మనకు అలా కనిపిస్తుంటే కొంచెం లుక్ బాగుంటుంది. ఓకే. సో ముందుగా నెయ్యి, సో జనరల్ గా ఘీ రైస్ అనగానే అందరూ అమ్మో ఘీ రైస్ అనుకుంటారేమో కానీ అంటే ఈ రైస్ అంతా ఒకళ్ళవే తినేయం కాబట్టి చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే నలుగురు తింటారు లేదా ఇద్దరైనా తింటారు, అలా షేర్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఓ ఎక్కువ కంగారు పడక్కర్లేదు. అండ్ ఎనీహౌ మనము రోజుకి 1 టేబుల్ స్పూన్ ఘీ తినొచ్చు అని డాక్టర్స్ కూడా చెప్తుంటారు, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుందంట. ఓకే. వెల్లుల్లి రెబ్బలు వేసానండి, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే క్యాప్సికం ముక్కలు. సో బాస్మతి రైస్ కి కూడా ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. yes. సో ఈ ఘీ రైస్ బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఒకవేళ అందుబాటులో లేకపోతే మనం రెగ్యులర్ గా చేసుకునే రైస్ అయినా మనం వాడుకోవచ్చు. సో ఎలాగో మనకి నెయ్యి వేసుకుని తింటే ఏమైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. yes. సో క్యాప్సికం కొంచెం వేగాలండి. ఓకే. సో ఇక్కడ చక్కగా క్యాప్సికం వేగుతూ ఉంటుందండి. ఇలాగ మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: కడుపులో మంట, తిన్నది అరక్కపోవడం, అజీర్తి, పుల్లటి తేన్పులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే టమాటా రసం తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే మిరియాల పొడి కలుపుకుని రోజు తాగుతున్నట్లయితే క్రమంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఓకే మరి చిట్కా చూసేసారు కదా. అండ్ ఇక్కడ చక్కగా అన్ని వేగాయి, వెల్లుల్లి మంచి స్మెల్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఓకే, ఉడికించిన బీన్స్, అలాగే ఉడికించిన పచ్చిబటాని, ఓకే, ఉడికించిన కాలీఫ్లవర్. సో రైస్ ఐటమ్ లో కాబట్టి చక్కగా కొంచెం క్యారెట్, బీన్స్ అవి కొద్దిగా చూసుకొని మనం పీసెస్ కట్ చేసుకుంటే మరీ పెద్ద కాకుండా కొంచెం మీడియంగా, మరీ చిన్నగా ఫ్రైడ్ రైస్ లో కాకుండా అలా కూడా కాకుండా కొద్దిగా బిర్యానీల టైప్ లో చేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ ఆ నేతితో పోపు అనేసరికి చాలా కమ్మటి స్మెల్ వస్తుంది. yes. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, సో వెజిటేబుల్స్ అలాగే రైస్ సరిపడా ఒకసారి కలిపేసుకుని ఓకే. సో దెన్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. సో ఇక్కడ ఘీ రైస్ కొంచెం మనకు మిరియాల పొడి అయితే బాగుంటుందండి. ఓకే. ఫ్రెష్గా మనం చేసి పెట్టుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, అప్పటికప్పుడు అప్పటికప్పుడు చేసేసుకుంటే. సో ఈ ఘీ రైస్ ఏంటంటే మనము చేసుకున్న వెంటనే తినేస్తే బాగుంటుంది, ఎందుకంటే నెయ్యి కదా. సో నెయ్యి ఎప్పుడైనా కూడా వేడివేడి అన్నంలో ఎలా అయితే బాగుంటుందో ఇది కూడా వేడివేడిగా రైస్ తినేస్తే బాగుంటుంది. సో కాంబినేషన్ ఏం అక్కర్లేదండి, సో డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. సో మిగతా వెజిటేబుల్స్ కూడా మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటాయి కాబట్టి మనకు వేరే కాంబినేషన్ అక్కర్లేకుండా డైరెక్ట్ గా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయిందండి.
సో ఘీ కొంచెం ఉంటుంది మనకంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వాడతాం కాబట్టి మంచి ఆ షేనింగ్ కూడా వచ్చేస్తుంది ఆ వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ. ఓకే సో కొద్దిగా కొత్తిమీర బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిబటాణీలు, కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ ఘీ రైస్ రెడీ.